నెక్స్ట్ అలవెన్సెస్. అలవెన్సెస్ మీన్స్ క్యాష్ పేమెంట్, ఎనీ క్యాష్ పేమెంట్ గా ఇస్తే అవన్నీ అలవెన్సెస్. సో ఈ మూడు కానివి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ ఎక్సెట్రా, ట్రావెల్ అలవెన్స్ టీఏ అంటారు కదా, ఓకే. సో ఇవన్నీ అలవెన్సెస్ అన్నమాట. డీటెయిల్గా చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, నాన్ మానిటరీ బెనిఫిట్స్. ఏంటి నాన్ మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏమని పిలుస్తాము, పర్క్విజిట్స్. నెక్స్ట్ ఇవి కాకుండా, సో ఇప్పటికేంది బేసిక్ బోనస్ కమిషన్ చూసాము, అలవెన్సెస్ పర్క్విజిట్స్ ఇవేవి కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఓకేనా, అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. ఓకే ఏంటి అంటే గ్రాట్యుయిటీ, ప్రావిడెంట్ ఫండ్, లీవ్ శాలరీ, పెన్షన్, కమ్యూటెడ్ పెన్షన్ యాజ్ వెల్ యాజ్ అన్కమ్యూటెడ్ పెన్షన్ ఎక్సెట్రా. సో ఒకసారి చూడండి ఫస్ట్, ఇక్కడ శాలరీ ట్యాక్సిబుల్ ఏంది, సెక్షన్ ఏంటి, యాజ్ పర్ సెక్షన్ 15. సో శాలరీలో డెఫినేషన్, డెఫినేషన్ ఇచ్చాడా శాలరీకి, ఏంది డెఫినేషన్ శాలరీ అంటే ఏం చెప్తారు, ఎనీ పేమెంట్ ఫ్రమ్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ శాలరీ, బోత్ మానిటరీ యాజ్ వెల్ యాజ్ నాన్ మానిటరీ, రైట్. నెక్స్ట్ శాలరీ హెడ్ కింద ట్యాక్స్ అవ్వాలంటే ఏముండాలి, వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్, ఓకే రైట్. ఇప్పుడు ఒక ఫర్మ్ పార్ట్నర్ కి రెమ్యునరేషన్ పే చేసింది, ఎక్కడ ట్యాక్స్ వేస్తారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ పే చేయొచ్చు కదా, ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ కమిషన్ ఏదో పే చేయొచ్చు కదా, ఫర్మ్ పార్ట్నర్ కి రెమ్యునరేషన్ పే చేసింది, శాలరీ హెడ్ కింద ట్యాక్స్ వేస్తారా, అదర్ వేరే అదర్ హెడ్ కింద ట్యాక్స్ వేస్తారా, ఇందాక ఏం చెప్పారు, మీరే చెప్పారు, ఓకేనా. రిలేషన్షిప్ బిట్వీన్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ పార్ట్నర్స్, ఏంటి రిలేషన్షిప్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్, అవునా. శాలరీ కింద ట్యాక్స్ అవ్వాలంటే ఏముండాలన్నా, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి, అవునా. సో ఇక్కడ అది లేనట్టే కదా, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. సో కాబట్టి ఈవెన్ దో నేను రెమ్యూనరేషన్ అని పిలిచినా కానీ ఎక్కడ ట్యాక్స్ వేస్తాం, ఎత్తుకొని పోయి అదర్ హెడ్, ఓకేనా. శాలరీ వేయకూడదు, శాలరీలో వేయకూడదు, ఓకేనా, అదర్ దాన్ శాలరీలో ఏదైనా వేయచ్చు. నాన్ మానిటరీ బెనిఫిట్స్ విచ్ ఇస్ కాల్డ్ పర్క్విజిట్స్, అవి కాకుండా ఇంకేముంటాయన్నాను, రిటైర్మెంట్ బెనిఫిట్స్. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో గ్రాట్యుయిటీ, ప్రావిడెంట్ ఫండ్, లీవ్ శాలరీ, కమ్యూటెడ్ పెన్షన్, అన్కమ్యూటెడ్ పెన్షన్, వన్ బై వన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ప్రస్తుతానికి ఊరికే ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి దాంట్లో. దాంట్లో సుజాత అన్ యాక్ట్రెస్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ చోప్రా ఫిలిమ్స్ వేర్ సెట్ టు బి పెయిడ్ ఎ మంత్లీ రెమ్యునరేషన్ ఆఫ్ 2 lakhs. సో మంత్లీ రెమ్యునరేషన్ ఇస్తున్నారంట 2 lakhs. షీ యాక్ట్స్ ఇన్ వేరియస్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్డ్ బై వేరియస్ ప్రొడ్యూసర్స్. ద రెమ్యునరేషన్ ఫర్ యాక్టింగ్ ఇన్ సచ్ ఫిలిమ్స్ ఈస్ డైరెక్ట్లీ పెయిడ్ టు చోప్రా ఫిలిమ్స్ బై ది డిఫరెంట్ ప్రొడ్యూసర్స్. ఇన్ దిస్ కేస్ 2 lakhs విల్ ఏమవుతుంది, ఇక్కడ ఏం జరిగింది చూశారు కదా, సుజాత అనే యాక్ట్రెస్ చోప్రా ఫిలిమ్స్లో ఎంప్లాయీగా ఉంది అంతేనా, ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా వాళ్ళకి పే చేయట్లేదు, ఎవరికి పే చేస్తున్నారు, చోప్రా ఫిలిమ్స్కి వెళ్తోంది, ఓకే. ఈమెకి ఏమొస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సినిమాలు ఉన్నా లేకపోయినా ఎంత వస్తుంది, మంత్లీ 2 lakh rupees పే చేస్తున్నారు, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ శాలరీ. సో ఇక్కడ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఈ 2 lakh rupees ఎక్కడ ట్యాక్స్ వేస్తారు, శాలరీ హెడ్ కింద ట్యాక్స్ పడుతుంది, ఓకే. ఇది ఏ పాయింట్. నెక్స్ట్ బి పాయింట్ చూడండి, ఇన్ ది అబో ఎగ్జాంపుల్ ఇఫ్ సుజాత యాక్ట్స్ ఇన్ వేరియస్ ఫిలిమ్స్ అండ్ గెట్స్ ఫీ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ ద సేమ్ ఇన్కమ్ విల్ బి చార్జబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, ఓకేనా. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్లో ప్రొడ్యూస్ యాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా రెమ్యునరేషన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ప్రొఫెషన్ అవుతుంది, ఎందుకంటే ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు ఇక్కడ, ఓకేనా. షీఈస్ అన్ ఇండిపెండెంట్, అదే మనకు డిఫరెన్స్ అనమాట. ఒక ఎంప్లాయీకి ఏముండదురా అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ ఉండదు, వాడు ఇష్టం వచ్చినప్పుడు జెండా ఎత్తేయకూడదు, ఓకేనా. లీవ్ లెటర్ ఇవ్వాలి, వాడు పర్మిషన్ తెచ్చుకోవాలి, ఓకేనా. అదే మీకు మీ బేసిక్ క్రైటీరియా ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్కి, ఓకే. వాడు ఎక్కడైనా సరే వర్క్ చేయొచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. ప్రొఫెషన్కి ఏంటి అంటే ఫ్రీడమ్ ఉంటుంది, ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఏంటంటే ఫ్రీడమ్ ఉండదు, ఓకేనా. ఎంప్లాయర్ ఏమైతే చెప్తాడో ఆ టర్మ్స్ మీదే ఎంప్లాయీ ఉండాలి, ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, కమిషన్ రిసీవ్డ్ బై ఎ డైరెక్టర్ ఫ్రమ్ ఏ కంపెనీ, రైట్. ఇక్కడ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ, ఓకేనా, ఫర్మ్కి ఎలాగైతే పార్ట్నర్స్ ఉంటారో డైరెక్టర్స్కి కంపెనీకి షేర్ హోల్డర్స్ ఉంటారు, అవునా. ఈ షేర్ హోల్డర్స్ అందరూ ఏం చేస్తారు, డైరెక్టర్స్ అని అపాయింట్ చేస్తారు మేనేజ్మెంట్కి, ఓకేనా. డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీనే కంపెనీని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డైరెక్టర్స్ ఎంప్లాయీస్ ఆఫ్ ది కంపెనీనా కాదా అంటే ఇట్ డిపెండ్స్, ఓకేనా. ఎలా చెప్పగలరు అంటే ఇన్ కేసు కాంట్రాక్ట్, సర్వీస్ కాంట్రాక్ట్ అంటారు, సర్వీస్ కాంట్రాక్ట్ ఉంటే
అప్పుడు ఎంప్లాయీస్ ఆఫ్ ది డైరెక్టర్ కంపెనీ అవుతారు. సర్వీస్ కాంట్రాక్ట్ లేకపోతే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటారు. ఓకేనా, డైరెక్టర్స్లో కూడా 2-3 పార్ట్స్ ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అని ఉన్నారు. ఓకే, సో డిపెండ్స్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో డైరెక్టర్స్ రెమ్యునరేషన్ అట్టే చెప్పేయకూడదు ఫ్లాట్గా. ఒకవేళ రిలేషన్షిప్ ఉంటే అప్పుడు ఏమి రాస్తారు, శాలరీస్ కింద హెడ్ కింద రాయండి. ఓకేనా, రిలేషన్షిప్ లేకపోతే అప్పుడు ప్రొఫెషన్ అదర్ సోర్సెస్ ఏదో ఒకటి. ఓకేనా, అది ఆ పాయింట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూడండి. సాలరీ పెయిడ్ టు పార్ట్నర్స్ బై ది ఫర్మ్ ఈస్ నథింగ్ బట్ అన్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇందాక డిస్కస్ చేశాం కదా. ఓకేనా, ఫర్మ్ పార్ట్నర్స్కి రెమ్యునరేషన్ పే చేస్తే శాలరీ హెడ్ కింద పడదు, పీజీబీపీ కింద పడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్. సార్, నేను వీటి దగ్గర 1 అవరే వర్క్ చేస్తా. ఓకేనా, ఇంకొక కంపెనీలో ఇంకొక 1 అవర్ వర్క్ చేస్తా, ఇంకొక కంపెనీలో ఇంకొక 1 అవర్. సో ఎవరి దగ్గర ఫుల్ టైం ఉండను నేను. కాబట్టి ఇప్పుడు ఎంప్లాయర్ ఎంప్లాయ్ రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా అంటే దీన్ని బేస్ చేసుకొని చెప్పకూడదు అంటాడు. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ క్యాన్ బి ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం, ఎలాగన్నా ఉండొచ్చు. ఓకేనా, ఫుల్ టైం అన్నా ఉండొచ్చు, పార్ట్ టైం అన్నా ఉండొచ్చు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని చెప్పొద్దండి. జస్ట్ బికాస్ వాడు పార్ట్ టైం వెళ్తున్నాడు కాబట్టి ఆ వచ్చే రెమ్యునరేషన్ అంతా తీసుకెళ్లి శాలరీ హెడ్ కింద వేయకూడదు. ఓకేనా, మనకు బేసిక్ క్రైటీరియా ఏంటి, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ క్రైటీరియా ఏంటి, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంతే. ఓకేనా, ఆ రెండు ఉంటే పార్ట్ టైం శాలరీ కూడా ఎక్కడ ట్యాక్స్ చేసేస్తాం, శాలరీ హెడ్ కింద ట్యాక్స్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ. ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ అంటే ఏంటి అంటే, యూజువల్గా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏదైనా ఒక పెద్ద న్యాచురల్ కెలామిటీయో అట్లా ఏదైనా జరిగినప్పుడు ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారంటే సమ్ 1 డే శాలరీయో 2 డే శాలరీయో డొనేట్ చేస్తూ అంటారు. ఓకేనా, దాన్ని వాళ్ళు మామూలుగా ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ అంటారు. ఓకే, రైట్. ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్. ఓకేనా, ఎగ్జెంప్షన్ ఇవ్వడు. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్లా ఫీల్ అవుతాడు. నువ్వు శాలరీ రిసీవ్ చేసుకొని పే చేసినట్టు ఫీల్ అవుతాడు. కాబట్టి ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ ఈజ్ స్టిల్ ట్యాక్సబుల్, గుర్తుపెట్టుకోండి. కింద పాయింట్ చూడండి, సరెండర్ ఆఫ్ శాలరీ. ఓకేనా, పైన చెప్పిన దానికి కింద చెప్పిన దానికి రెండూ సేమే. ఓకే, వేరే సరెండర్ ఆఫ్ శాలరీ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎందుకు అంటే, సరెండర్ ఆఫ్ శాలరీ ఈజ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 2 ఆఫ్ వాలంటరీ సరెండర్ ఆఫ్ శాలరీస్. ఓకేనా, సో వాలంటరీ సరెండర్ ఆఫ్ శాలరీస్ అని ఒక యాక్ట్ ఉంది, ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో దాంట్లో సెక్షన్ 2 కింద కానీ నువ్వు సరెండర్ చేస్తే, ఓకేనా, అప్పుడు ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అవుతుంది. అర్థమైందా? ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీకి, సరెండర్ ఆఫ్ శాలరీకి. ఓకేనా, మీరందరూ చారిటబుల్ ట్రస్ట్కి మామూలుగా ఏంటంటే లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ అనుకుంటా, లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ థ్యాంక్స్ గివింగ్ వీక్ అని ఇండియాలో మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. ఐడియా ఉందా? ఫారిన్లో ఉంది, థ్యాంక్స్ గివింగ్ వీక్ అంటారు. ఈ థ్యాంక్స్ గివింగ్ వీక్లో బాగా డిస్కౌంట్లు పడతాయన్నమాట. కాబట్టి ఇండియాలో అందరికీ తెలిసింది, ఇండియాలో కూడా ఉంది ఇలాగే థ్యాంక్స్ గివింగ్ వీక్ అంటారు. ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్లు కాదనమాట, వీళ్ళందరూ ఏంటంటే మోస్ట్లీ 1 వీక్ శాలరీ అలా డొనేట్ చేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేసిందంతా ఏమవుతుంది, ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీయా, సరెండర్ ఆఫ్ శాలరీయా? ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ, స్టిల్ ట్యాక్సబుల్. ఎప్పుడు ఎగ్జెంప్ట్ వస్తుంది, ఎగ్జెంప్షన్ వస్తుంది సరెండర్ చేస్తే. సరెండర్ అని ఎప్పుడు పిలుస్తాము, అండర్ సెక్షన్ 2 ఆఫ్ వాలంటరీ. ఏంటి అది యాక్ట్ చూడండి, వాలంటరీ సరెండర్ ఆఫ్ శాలరీస్ ఎగ్జెంప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దానికి ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం నువ్వు కానీ డొనేట్ చేస్తే అప్పుడు సరెండర్ ఆఫ్ శాలరీ కింద తీసుకొని దెన్ ఇట్ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ఇక్కడ క్లియరా? ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ, సరెండర్ ఆఫ్ శాలరీ అయిపోయింది. నెక్స్ట్, శాలరీ పెయిడ్ ట్యాక్స్ ఫ్రీ. ఓకేనా, ట్యాక్స్ ఫ్రీ శాలరీ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు 5 లాక్స్ శాలరీ పే చేశాను పర్ యానం, ఎంత పడుతుంది ట్యాక్స్? 12,500 ట్యాక్స్ పడుతుంది, రైట్? నేనేమంటానంటే 12,500 ట్యాక్స్ పడుతుంది కదా, వాడేమంటాడు ఎంప్లాయీ, సార్ మీరు నాకు 5 లాక్స్ ఇవ్వచ్చు కానీ నాకు ఎంత పడుతుంది, నాకు ఎఫెక్టివ్గా చేతికొచ్చేది ఎంత, 4,87,500 వస్తుంది. సో నాకు ఎఫెక్టివ్గా 5 లాక్ రూపీస్ రాదు. సో అప్పుడు ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే, నేను నీకు 5 లాక్ పే చేస్తా, ఇన్ అడిషన్ టు దట్ ఏం చేస్తాను, ఈ 12,500 కూడా నేనే పే చేస్తా. ఓకేనా, దాన్ని ఏమని పిలుస్తారంటే శాలరీ పే ట్యాక్స్ ఫ్రీ. అర్థమవుతుందా? శాలరీతో పాటు నీకు దాని మీద పడే ట్యాక్స్ కూడా నేనే పే చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏం చేస్తాడంటే, సో శాలరీ ఎంత, 5 లాక్ రూపీస్ యాడ్ చేసుకొని ప్లస్ దీన్ని ఒక పర్క్విజిట్గా ట్రీట్ చేస్తాడు. ఎంత పే చేస్తున్నాడు, 12,500 శాలరీకి యాడ్ చేసేసి ఇప్పుడు ఎంత, 5 లాక్ 12,500 ఇప్పుడు ఎంత ట్యాక్స్ చెప్పండి నాకు,
15,000 rupees ట్యాక్స్ పడుతుంది. అవునా? 15,000 rupees ట్యాక్స్ రైట్. ఆల్రెడీ ఎంత పెయిడు? 12,500. ఈవెన్ నేను పే చేయకపోయినా ఎంప్లాయర్ పే చేసినా పర్వాలేదు, ఓకేనా? ఎవరన్నా సరే మన పాన్ నెంబర్ తీసుకొని పే చేస్తే చాలు, ఓకే, అది కౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఎంత? 2,500. ఈ బ్యాలెన్స్ నేను కట్టమంటాడు. అర్థమవుతుందా? ఈవెన్ దో శాలరీ పే ట్యాక్స్ ఫ్రీ అయితే కూడా, ఓకేనా, అది ట్యాక్స్ ఫ్రీ కాదు. ఏం చేయాలి? ఆ ట్యాక్స్ అమౌంట్ తీసుకొని వచ్చి మళ్ళీ శాలరీకి యాడ్ చేసి దాని మీద అగైన్ కంప్యూట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి. అర్థమైందా ఈ కాన్సెప్ట్? అది. సో శాలరీ పే ట్యాక్స్ ఫ్రీ అంటే ఇది ఇలా కంప్యూట్ చేస్తాడు. ఎక్సెప్ట్ అక్కడ ఒక సెక్షన్ మిస్ అయిందమ్మా, సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 డబుల్ సి. ఏంటి సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 డబుల్ సి అంటే, ఇప్పుడు ట్యాక్స్ ఎంత ఎంప్లాయర్ కట్టింది? 12,500. ఈ 12,500 స్ప్లిట్ చేయమంటాడు, ఓకేనా? వాట్ అమౌంట్ ఆన్ మానిటరీ బెనిఫిట్స్? మానిటరీ అంటే ఏమేమి వస్తాయి? బేసిక్ పే, బోనస్, కమిషన్, అలవెన్సెస్, ఓకేనా? నెక్స్ట్ నాన్ మానిటరీ పర్పజిట్స్, ఓకేనా? దీని మీద స్ప్లిట్ చేయమంటాడు, ఓకేనా? స్ప్లిట్ చేసి దీని మీద ఎంత ట్యాక్స్, మానిటరీ శాలరీ ఎంత, నాన్ మానిటరీ శాలరీ ఎంత, స్ప్లిట్ చేసి దీని మీద ట్యాక్స్ ఎంత, దాని మీద ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి సపరేట్గా. 50-50 అనుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది? 6,250 అనుకుందాం రఫ్గా, ఓకేనా? అప్పుడు ఓన్లీ దిస్ మానిటరీ అమౌంట్ మాత్రమే యాడ్ చేయాలి శాలరీకి, ఓకేనా? సో 5 lakhs ప్లస్ ఏం చేస్తారు చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ప్లస్ 12,500 యాడ్ చేసి మైనస్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 సిసి, ఏం చేస్తారు? 6,250. మీరు ఒట్టి 6,250 యాడ్ చేస్తే మీకు సరిగ్గా రాదని కొట్టిపారేస్తాడు వాడు. ఏం చెయ్యాలి? 12,500 యాడ్ చేసి మైనస్ 10 సబ్సెక్షన్ 10 సిసి ఇవ్వండి, ఓకేనా? యాజ్ పర్ 10 సబ్సెక్షన్ 10 సిసి ఏంటి అంటే, ఎనీ ట్యాక్స్ పెయిడ్ బై ది ఎంప్లాయర్ ఆన్ పర్క్విజిట్స్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అర్థమైందా? సో ఎంత తీసేయాలి? 6,250 తీసేస్తే బ్యాలెన్స్ ఎంత? 6,250. ఇప్పుడు యాడ్ చేయండి 5,06,250. దీని మీద ఎంత ట్యాక్స్? 13,750. ఆల్రెడీ పెయిడ్ ఎంత? 12,500. డిఫరెన్స్ ఎంత? 1,250 రైట్. ఇది పే చేస్తే సరిపోద్ది. ఏం డిస్కస్ చేస్తున్నాము? శాలరీ పెయిడ్ ట్యాక్స్ ఫ్రీ, ఓకేనా? ఎవరన్నా ఎంప్లాయర్ ట్యాక్స్ ఫ్రీ శాలరీ పే చేస్తే ఏం చేస్తాం? దాన్ని తీసుకొని వచ్చి శాలరీకి యాడ్ బ్యాక్ చేసేయాలి. అవునా? యాడ్ బ్యాక్ చేసి మళ్ళీ కన్సిడర్ చేయాలి. దీన్ని పర్క్విజిట్గా ట్రీట్ చేస్తాడు, అవునా? కానీ మనకు ఒక సెక్షన్ ఉంది. ఏంటి సెక్షన్? 10 సబ్సెక్షన్ 10 సిసి. యాజ్ పర్ 10 సబ్సెక్షన్ 10 సిసి ఏం ఎగ్జెంప్ట్? ఎనీ ట్యాక్స్ పెయిడ్ బై ది ఎంప్లాయర్ ఆన్ నాన్ మానిటరీ బెనిఫిట్స్ లేదా పర్క్విజిట్స్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సో కాబట్టి వాడు పే చేసిన అమౌంట్లో నుంచి ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి. మానిటరీ బెనిఫిట్ మీద ఎంత, నాన్ మానిటరీ మీద ట్యాక్స్ ఎంత, స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి ఏం మాత్రమే యాడ్ చేస్తాము? ఓన్లీ మానిటరీనే. నాన్ మానిటరీ ఎగ్జెంప్షన్ ఇచ్చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక ప్రాబ్లం ఏమంటారా? సే ఫర్ ఎగ్జాంపుల్, మానిటరీ శాలరీ 7,90,000, నాన్ మానిటరీ శాలరీ పర్క్విజిట్స్ అనుకోండి, ఓకేనా, 2,10,000. నేనే బ్రేకప్ ఇచ్చేస్తా. శాలరీ పే ట్యాక్స్ పెయిడ్ ఆన్ 7,90,000 వచ్చి 10,000 కంప్లీట్గా పే చేయాలని రూల్ ఏం లేదు కదా. వాడికి నచ్చింది పే చేయొచ్చు. ఏమంటారు? ఓకేనా, ఫుల్ ట్యాక్స్ లయబిలిటీ పే చేయాల్సిన అవసరం లే, ఎంతో కొంత కూడా పే చేయొచ్చు కదా. ఆ నాన్ మానిటరీ 5,000 క్యాలిక్యులేట్ చేయండి. రైట్. నెక్స్ట్ వన్ అడ్వాన్స్ శాలరీ. నెక్స్ట్ మంత్తో దాని నెక్స్ట్ మంత్తో రాబోయే శాలరీని ఇప్పుడే తీసేసుకోవడం, దాన్ని అడ్వాన్స్ శాలరీ అని పిలుస్తాడు. సో నెక్స్ట్ మంత్ ఏం రాదు. అర్థమైందా? రైట్. ఒక్కసారి పేజ్ పక్కకి వెళ్ళండి, పేజ్ నెంబర్ 19కి వెళ్ళండి. దాంట్లో హౌ శాలరీ ఈజ్ ట్యాక్సబుల్ అని ఉంది చూడండి. రైట్. సో శాలరీ ఈజ్ ట్యాక్సబుల్ ఆన్ డ్యూ ఆర్ రిసీట్ బేసిస్ విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్, ఓకేనా? డ్యూ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే వర్క్ చేసామో, ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్లింగ్ సైకిల్ మంత్లీ సైకిల్ అనుకుందాం, మంత్లీ శాలరీ పే చేస్తాడు అనుకుందాం, ఓకే. సే
మా ఏప్రిల్ 17 ఏప్రిల్ మంత్ అంతా వర్క్ చేసేసాం. డ్యూ ఎప్పుడు అయిపోతుంది అంటే అది సర్వీస్ అగ్రిమెంట్లో రాస్తారు. ఓకేనా, అగ్రిమెంట్లో ఉంటుంది డ్యూ డేట్, సాలరీ విల్ బికమ్ ఎవ్రీ 5th ఆఫ్ నెక్స్ట్ మంత్ అని రాయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద డ్యూ డేట్, 5th ఆఫ్ మే డ్యూ డేట్. బట్ రిసీవ్ డేట్ వచ్చి మామూలుగా ఏం చేస్తారు, అదే రోజు పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు కూడా. ఓకేనా, ఇంకా ఫర్దర్ డేట్ ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 10th మే పే చేశారు, ఓకేనా, అప్పుడు ఏ రోజు ట్యాక్సెస్ ఇస్తాము? మన పాయింట్ ఏంటంటే సాలరీ ఇస్ ట్యాక్సబుల్ ఎయిదర్ ఆన్ డ్యూ ఆర్ రిసీట్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇక్కడ ఏ డేట్ ఎర్లియరు? 5th మే. సో 5th మే ప్రకారమే ట్యాక్స్ వేసేయాలి. ఓకేనా, రైట్. మే సిమిలర్లీ అట్లే 5th జూను 10th జూను ఎప్పుడు ట్యాక్స్ వేసేస్తాము? 5th జూన్కి ట్యాక్స్ వేసేస్తాము. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జూన్ జూలై సాలరీ అనుకుందాం. జూలై సాలరీ నేను అడ్వాన్స్గా డ్రా చేశా. అడ్వాన్స్ సాలరీ అంటే అదేగా చెప్పాను నిన్న. ఏంటి అడ్వాన్స్ సాలరీ అంటే నెక్స్ట్ మంత్ సాలరీ కూడా ఈ మంతే డ్రా చేసేయడం అడ్వాన్స్ సాలరీ. ఓకే, యాక్చువల్గా డ్యూ వచ్చి 5th ఆఫ్ ఆగస్ట్ అనుకుందాం. కానీ ఎప్పుడు రిసీవ్ చేసేసుకొని ఉంటాడు? 5th ఆఫ్ జూలైలోనే 2 మంత్ సాలరీ వచ్చేసి ఉంటుంది. ఓకే, అప్పుడు ఎప్పుడు ట్యాక్స్ వేసేయాలి? 5th ఆఫ్ జూలై. ఓకేనా, క్లియర్గా అర్థమైపోయింది కదా. డ్యూ ఆర్ రిసీట్ బేసిస్, విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. సో అడ్వాన్స్ ట్యాక్స్, అడ్వాన్స్ సాలరీ ఎప్పుడు ట్యాక్స్ వేసేస్తారు? ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో అప్పుడే ట్యాక్స్ వేసేస్తాం, డ్యూ వరకు వెయిట్ చేయం. ఓకేనా, అర్థమైందా? రైట్, ఇది అడ్వాన్స్ సాలరీ. నెక్స్ట్ టాపిక్ చూడండి. దాంట్లోనే లోన్ ఆర్ అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీ. ఓకేనా, దీనికి దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, ఇది ఏంటంటే లోన్ అన్నమాట. ఎంప్లాయరు మీకు లోన్ ఇస్తున్నాడు, సెక్యూరిటీగా ఏం చూపిస్తావు అంటే సార్ ఎవ్రీ మంత్ నాకు సాలరీ వస్తుంది కదా, ఆ సాలరీలో కొంచెం కొంచెం డిడక్ట్ చేసుకోండి అంటాడు. అర్థమైందా? ముందు దాంట్లో ఏంటి అంటే అడ్వాన్స్ సాలరీ, సార్ నెక్స్ట్ మంత్ జీతం నాకు ఇప్పుడే ఇచ్చేయండి. ఓకేనా, మామూలుగా ఇస్తారనమాట, ఫెస్టివల్ బోనస్ అని కూడా పిలుస్తారు వీటిని. ఇక్కడ ఈ కేసు ఏంటి అంటే అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీ, అంటే సాలరీని సెక్యూరిటీగా చూపించి అడ్వాన్స్ తీసుకోవడం, విచ్ ఇస్ నథింగ్ బట్ లోన్ అన్నమాట. లోన్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. ఓకేనా, లోన్ ఈస్ ఎ క్యాపిటల్ రిసీట్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్యాక్సబుల్, ఇన్కమ్ కాదు. ఓకేనా, ఎనీ లోన్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్, అసలు ఇన్కమే కాదు. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావద్దండి లోన్ని. సో అడ్వాన్స్ సాలరీ ఏం చేస్తారు? ట్యాక్స్ వేస్తారా? ట్యాక్స్ వేయరా? ట్యాక్స్ వేస్తాం. ఎప్పుడు వేస్తాం? ఏ డేట్లో వేస్తాం? రిసీవ్ చేసుకున్న డేట్లోనే ట్యాక్స్ వేసేస్తాం. వేరాస్ అడ్వాన్స్ అగైనెస్ట్ సాలరీని ఏం చేస్తాం? ట్యాక్సే వేయము. సెక్షన్ 17 సబ్సెక్షన్ 1, దీంట్లో సాలరీ అంటే ఏమేమి ఉంటాయి అని చెప్పాడు. మనం చూద్దాం సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 మనం చూద్దాం. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి. మిస్టర్ ఎక్స్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ పీ లిమిటెడ్, హిస్ సాలరీ డీటెయిల్స్ ఈస్ యాజ్ ఫాలోస్ అంట. ఫస్ట్ వన్ ఏంటి? బేసిక్స్ పే, విచ్ ఇస్ నథింగ్ బట్ బేసిక్ సాలరీ. ఎంత అన్నాడు? 20,000 రూపీస్ పర్ మంత్. నెక్స్ట్ డిఎన్ఎస్ అలవెన్స్, చెప్పానా మీకు డిఎన్ఎస్ అలవెన్స్ అంటే, ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా. ఇన్ఫ్లేషన్ ఆఫ్సెట్ చేయడానికి ఎంతైతే అక్కడ రేట్స్ పెరుగుతుంటుందో అంత పర్సంటేజ్ ఇక్కడ కూడా పెంచుతూ ఉంటాడు, విచ్ ఇస్ నథింగ్ బట్ డిఎన్ఎస్ అలవెన్స్. ఎంత? 25,000 పర్ మంత్ బోనస్. 40,000 రూపీస్ పర్ యానం. నెక్స్ట్ కమిషన్, 2,000 రూపీస్ పర్ మంత్. సో టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి? బేసిక్ పే. ఎంత అన్నాడు? 20,000 పర్ మంత్. సో 20,000 × 12 ఎంత? 2,40,000. నెక్స్ట్ వన్ డిఎన్ఎస్ అలవెన్స్. ఎంత డిఎన్ఎస్ అలవెన్స్? 25,000 పర్ మంత్. మా మీరు ఆర్డర్లో రాయాల్సిన అవసరం లే సాలరీలో. ఓకేనా, ఆర్డర్ ఎట్టన్నా ఫాలో అండి, నో ప్రాబ్లం. ఇంటూ 12 ఎంత వస్తుంది? 3 లాక్స్. నెక్స్ట్ బోనస్ డైరెక్ట్గా 40,000 పర్ యానం ఒక్కసారి అంట. నెక్స్ట్ వన్ కమిషన్, ఎంత కమిషను? 2,000 పర్ మంత్ అనే ఇది. ఇంటూ 12 సో 24,000 ఎంత వస్తుంది? 6 లాక్. దీన్ని ఏమని పిలుస్తామంటే గ్రాస్ సాలరీ. ఈ గ్రాస్ సాలరీలో నుంచి 2 డిడక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, 16 సబ్సెక్షన్ 2 బి పాయింట్ చూడండి. మిస్టర్ ఎక్స్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ పీ లిమిటెడ్, హిస్ సాలరీ ఈస్ యాజ్ ఫాలోస్. బేసిక్ పే అప్ టు సెప్టెంబర్ 20,000 రూపీస్ పర్ మంత్.
ఫ్రమ్ దెన్ 25,000 రూపీస్ పర్ మంత్. సో బేసిక్ పేనే మారింది. నెక్స్ట్ సాలరీ డ్యూ ఆన్ లాస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ అండ్ విల్ బి పెయిడ్ 5th ఆఫ్ ది నెక్స్ట్ మంత్. ఓకేనా? సో ఏప్రిల్ సాలరీ ఎప్పుడు డ్యూ అవుతుంది? 30th ఏప్రిల్ డ్యూ అవుతుంది. ఎప్పుడు పే చేస్తాడు? రైట్, మే ఆఫ్ సారీ నెక్స్ట్ మంత్ లో 5th లో పే చేస్తాడు. ఓకేనా? సో దాని ప్రకారం క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తాం. ఏప్రిల్ మంత్ సాలరీ ఎంతమ్మా? 20,000 ఏప్రిల్ లోనే ట్యాక్స్ వేసేస్తాం. ఓకే, నెక్స్ట్ మే ఎంత? మే కూడా 20 అక్టోబర్ నుంచి 25 రైట్, అక్టోబర్ ఎంత? 25. నెక్స్ట్ నవంబర్ 25, మార్చ్ 25. టోటల్ అయ్యింది. టోటల్ ట్యాక్సబుల్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 17-18 ఎంత వస్తుంది? 2,70,000. ఎందుకు అంటే డ్యూ ఎప్పుడు అదే మంత్ అయిపోతుంది కాబట్టి అదే మంత్లో ట్యాక్స్ అయిపోతుంది. ఓకేనా? ఈ ప్రాబ్లం నో ఇష్యూస్. నెక్స్ట్ వన్ చూడండి, సి చూద్దామండి. మిస్టర్ ఎక్స్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ పి లిమిటెడ్. హిస్ సాలరీ ఈస్ యాజ్ ఫాలోస్. బేసిక్ పే అప్ టు సెప్టెంబర్ 20,000 పర్ మంత్. ఫ్రమ్ దెన్ 25,000 పర్ మంత్. సాలరీ డ్యూ ఆన్ 5th డే ఆఫ్ నెక్స్ట్ మంత్. డ్యూ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ డ్యూ అవుతుంది. అండ్ విల్ బి పెయిడ్ 5th ఆఫ్ ది నెక్స్ట్ మంత్. సో ఎప్పుడు పే చేస్తాము? నెక్స్ట్ మంతే పే చేస్తాం. సో డ్యూ నెక్స్ట్ మంతే, రిసీవ్డ్ కూడా నెక్స్ట్ మంతే. రైట్, ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్లో ఏమన్నా ఏప్రిల్ మంత్ ఎప్పుడు రిసీవ్ అవుతుంది? నెక్స్ట్ మంత్ అంటే మేలో పడుతుంది. అవునా? మేలో ఎంత? 20,000. మేది ఎప్పుడు? జూన్లో. జూన్ది ఎప్పుడు? జూలైలో. జూలైది ఆగస్ట్లో. ఆగస్ట్ది సెప్టెంబర్ది అక్టోబర్లో. అక్టోబర్ది అక్టోబర్. అక్టోబర్ మంత్ శాలరీ ఎంత? 25. సో ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్ 25. ఓకేనా? నెక్స్ట్ నవంబర్ది, డిసెంబర్ది జాన్, జాన్ది ఫెబ్, ఫెబ్ది మార్చ్, మార్చ్ది నెక్స్ట్ ఏప్రిల్. ఈ ఫినాన్షియల్ ఇయర్ కాదు, సో ఇక్కడ తాపేయచ్చు. సో కాబట్టి ఏప్రిల్లో ఏది పడుతుంది ట్యాక్స్? లాస్ట్ ఇయర్ మార్చ్ది ఈ ఇయర్లో ట్యాక్స్ పడుతుంది 20. మనకేం వాడేమి మారలేదన్నాడు కాబట్టి 20,000 అలాగే వేసేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు టోటల్ ఏంటి? 2,65,000. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, డి పాయింట్ చూడండి. మిస్టర్ వై ఈస్ ఎంప్లాయిడ్ నెస్ లిమిటెడ్. హిస్ బేసిక్ పే ఈస్ 5 lakh రూపీస్ పర్ యానం. హీ రిసీవ్డ్ 40,000 రూపీస్ యాజ్ అడ్వాన్స్ సాలరీ విచ్ ఈస్ డ్యూ ఇన్ ఏప్రిల్ 2018 అంట. హీ రిసీవ్డ్ 40,000 యాజ్ రిసీవ్ చేసేసుకున్నాడు, కానీ డ్యూ ఎప్పుడు? ఏప్రిల్లో. సో కరెంట్ ఫినాన్షియల్కి ఎంత ట్యాక్స్ వేస్తాము టోటల్? ఈ బేసిక్ బేసిక్ పే ఎంత? 5 lakh రైట్. అడ్వాన్స్ సాలరీ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడు? ఈ ఫినాన్షియల్ ఇయర్ రిసీవ్ చేసుకున్నాడు. డ్యూ ఎప్పుడు అంట? నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఈ ఇయర్లో ట్యాక్స్ వేయాలా వద్దా? వెయ్యాలి. సో అమౌంట్ ఎంత? 40,000. సో కరెంట్ ఇయర్లో ట్యాక్సబుల్ ఎంత? 5,40,000. నెక్స్ట్ చూడండి మా పేజ్ 19 చూడండి. లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉంది కదా, దీన్నే లీవ్ శాలరీ అని కూడా పిలుస్తారు. ఏంటి లీవ్ శాలరీ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనే ఒక వ్యక్తికి 30,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనుకోండి. మంత్కి 30 days ఉన్నాయి అనుకుందాం. అంటే పర్ డేకి ఎంత వస్తుంది శాలరీ? 1,000 rupees పర్ డే. రైట్. మామూలుగా ఏం చేస్తారంటే, యూజువల్గా ప్రతి ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే, మంత్కి ఒక శాలరీ, ఒక లీవ్ అడిషనల్గా, అంటే సండే కాకుండా అడిషనల్గా ఇంకొక లీవ్ నేను ఇస్తాను అంటాడు. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 29 days వస్తే చాలు, ఎంత పే చేస్తాను నేను? 30,000 rupees పే చేస్తాను. ఆ వన్ డే నేమని పిలుస్తున్నాము అండ్ లీవ్ అంటాం దాన్ని. ఓకేనా? అండ్ లీవ్ అంటే ఆ రోజు వచ్చినా రాకపోయినా నీకు ఎంత వస్తుంది? స్టిల్ 1,000 rupees వచ్చేస్తుంది. అంటే నీ 30,000 rupees వచ్చేస్తుంది. నువ్వు 29 days వస్తే చాలు. ఓకేనా? రైట్. యాజ్ ఎన్ ఇండియన్ మీరు చెప్పండి, ఇప్పుడు 30 days వెళ్ళినా ఎంత శాలరీ వస్తుంది? 29 days వెళ్ళినా? మరి ఎవడన్నా కానీ 30 days వెళ్తాడా? వెళ్ళడు. కావాలేసి లీవ్ పెడతారు కదా, యూజ్ చేసుకుంటారు కదా. సో అందుకని దీన్ని డిస్క్రైజ్ చేయడానికి, అంతే కదా, వదిలేస్తే ఎవడు 29 days ఎవడు రాడు, 30 days రాడు, 29 days ఆగిపోతాడు. సో అందుకని ఎవడన్నా ఈ డే కానీ వచ్చాడనుకో ఆఫీస్కి, వాడికి 1,000 rupees యూజువల్గా వచ్చేది రాకుండా, అది కాకుండా
ప్లస్ అడిషనల్ గా నేను 500 రూపీస్ పే చేస్తా. అర్థమవుతుందా? అడిషనల్ గా ఐ విల్ గివ్ యూ అనదర్ 500. ఈ 500 రూపీస్ ని ఏమని పిలుస్తారు అంటే లీవ్ సాలరీ. ఓకేనా? ఈ 30 బేసిక్కే, ఈ 30,000 ఏమని పిలుస్తున్నాను, బేసిక్ పే. ఇది మారదు. ఆ డే నువ్వు వచ్చినా రాకపోయినా నీకు వచ్చేది వస్తుంది. అర్థమైందా? ఈ 500 ఏంటి, నువ్వు ఆ లీవ్ని యూజ్ చేసుకోకుండా, అంతేనా, అన్యూటిలైజ్డ్ లీవ్ అది. అవునా? నువ్వు ఆఫీస్కి వచ్చిన దానికోసం నేను అడిషనల్గా పే చేస్తున్నా, దాన్ని ఏమని పిలుస్తున్నాను, లీవ్ శాలరీ. ఓకేనా? దీన్ని ఎలా ట్యాక్స్ వేస్తాము అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఓకేనా? రైట్. లీవ్ శాలరీ అట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఇయర్ ఇయర్లో 12 టైమ్స్ వెళ్ళాను అనుకోండి ఆఫీస్కి, నాకు 20 డేస్ అలౌడ్, నేను 12 టైమ్స్ వెళ్ళిపోయా ఆఫీస్కి, అప్పుడు ఏమవుతుంది, ఈ 12 డేస్కి కదా పే చేస్తారు. సో 12 x 500 రూపీస్ అనుకుందాం, అంటే ఎంత పే చేస్తారు, 6,000. ఈ 6,000 రూపీస్ని అదే ఇయర్ రిసీవ్ చేసుకుంటున్నా, అప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఓకేనా? స్ట్రైట్ పాయింట్. లీవ్ శాలరీ రిసీవ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. బేసిక్ బోనస్, కమిషను, ఆ కింద పాయింట్ ఏం రాస్తారు, లీవ్ శాలరీ అని రాసేయాలి. అయిపోయింది అక్కడితో. ఓకేనా? మరి ఎప్పుడు ఎగ్జెంప్షన్ వస్తుంది అంటే, అప్పుడు రిసీవ్, అప్పుడు పే చేయకుండా ఎప్పుడు పే చేస్తాడంటే అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంత వరకు నేను తీసుకునే తీసుకోను, దాన్ని టచ్చే చేయను. రిటైర్మెంట్ అయినప్పుడు ఇన్ని ఇయర్స్ గాను నేను వచ్చిన లీవ్లన్నింటినీ వాడు కౌంట్ చేసి ఒక లంసం పేమెంట్ పే చేస్తాడు. ఓకేనా? అప్పుడు ఎగ్జెంప్షన్ వస్తుంది. ఆ సెక్షనే వచ్చి సెక్షన్ 10(10) అది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఎంత ఎగ్జెంప్షన్ వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఎగ్జెంప్షన్ ఆఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అండర్ సెక్షన్ 10(10) దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఓకేనా? ఆ లంప్సమ్ అమౌంట్ అంతా ఏమైపోతుంది, ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అయిపోతుంది. ఓకే? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్ ద టైమ్ ఆఫ్ సర్వీస్ అయితే ఫుల్లీ ట్యాక్సబుల్. ఓకేనా? అట్ ద టైమ్ ఆఫ్ సర్వీస్ అయితే గవర్నమెంటా నాన్ గవర్నమెంటా చూడాల్సిన అవసరమే లే, ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అయితే ఎవరికి ఎగ్జెంప్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బ్రాకెట్లో ఉంది కదా, వాళ్ళకి మాత్రం ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అన్నాడు. ఓకే? నెక్స్ట్, అదర్ దెన్, ఈ కేసులో నాన్ గవర్నమెంట్ అని పిలుస్తా. ఓకేనా? నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ లీవ్ శాలరీ రిసీవ్ చేసుకుంటే, ఓకేనా, ఎంత ఎగ్జెంప్ట్ అంటే, ఫస్ట్ పాయింట్ చూడండి, లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్, వాట్, 4 పాయింట్స్ చెప్పాడు. ఓకేనా? ఆ 4 పాయింట్స్లో ఏదైతే లోయెస్ట్ వస్తుందో అది ఎగ్జెంప్ట్. సో ఫస్ట్ థింగ్, లీవ్ శాలరీ అని రాసుకోవాలి. అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ లంసమ్గా వచ్చింది అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ 6 lakh rupees వచ్చింది. దీని నుంచి ఎంత ఎగ్జెంప్ట్ అంటే మైనస్ అండర్ సెక్షన్ 10(10)(a). దీంట్లో ఏంటి, 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ 4 పాయింట్స్లో ఏదైతే లోయెస్ట్ ఉంటుందో అది ఎగ్జెంప్షన్ ఇచ్చి బ్యాలెన్స్ అంతా ఏమవుతుంది, ట్యాక్సబుల్ లీవ్ ఎన్కాష్మెంట్ అవుతుంది. ఓకేనా? ఆ 4 పాయింట్స్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, లీవ్ ఎన్కాష్మెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్ అంటే ఫస్ట్ వన్ ఏం రాస్తారు, 6 lakhs, అంతేనా? ఓకేనా? లీవ్ ఎన్కాష్మెంట్ ఎంతైతే రిసీవ్ చేసుకున్నావో అదే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏమన్నాడు, లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 10 x లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ, అంతేనా? ఓకేనా? లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీని యాడ్ చేసేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 rupees పర్ మంత్ అనుకో శాలరీ, అప్పుడు ఏం చేయాలి, 10,000 x 10 / 10 అప్పుడు ఏమొస్తుంది, లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ వచ్చింది, దాన్ని అగైన్ ఏం చేయాలి, 10తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, థర్డ్ కన్నా బిఫోర్ ఫోర్త్ చెప్తా. ఫోర్త్ వన్ చూడండి, స్ట్రైట్గా 3 lakhs. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వస్తా అగైన్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, అన్అవైల్డ్ లీవ్ క్రెడిట్ అని రాస్తాను నేను ఇక్కడ. దీన్ని ఎలా కంప్యూట్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ థింగ్, లీవ్ అలౌడ్. ఓకేనా? ఎన్ని డేస్ అలౌ చేస్తున్నాడు, ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, మంత్కి 1 డే, అంటే ఇయర్కి ఎంత,
12 డేసా రైట్ ఇంటూ కంప్లీటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఓకేనా ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేశాడు సర్వీసు సే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ 7 మంత్స్ అనుకో రౌండింగ్ ఆఫ్ చేయాలి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రౌండింగ్ ఆఫ్ ఏంది అంటే 25 ఇగ్నోర్ ఎనీ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఎంతన్నా ఉంది 25 ఇయర్స్ 11 మంత్స్ 29 డేస్ ఉన్నా సరే ఏం చేస్తారు ఈ ఫ్రాక్షన్ అంతా ఇగ్నోర్ చేసేసి ఏం వేసుకుంటారు 25 మాత్రమే వేసుకోండి ఓకేనా ఓన్లీ కంప్లీటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మాత్రమే కావాలి ఓకే ఇది లీవ్ అలౌడ్ అవునా 12 x 25 ఎంత వస్తుంది 300 మైనస్ లీవ్ టేకెన్ అంటే ఎన్ని డేస్ వాడు లీవ్ పెట్టాడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 డేస్ అనుకోండి ఇదంతా ఏంది అన్అవైల్డ్ లీవ్ ఓకేనా దీనికేనా వాడు అమౌంట్ పే చేసింది దీనికే కదా అమౌంట్ పే చేశాడు సో అన్అవైల్డ్ లీవ్ ఇది డేస్లో ఉంది నాకు మంత్స్లో కావాలి సో దీని ఏం చేస్తానంటే 200 / 30 వేసుకుంటే నాకు మంత్స్లో వస్తుంది ఓకేనా సో దాన్ని ఫస్ట్ మంత్స్లో కన్వర్ట్ చేస్తా ఇంటూ రైట్ ఇప్పుడు ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్ళండి సెకండ్ పాయింట్లో ఈ పార్ట్ మాత్రం చూడండి ఏంది పార్ట్ లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ దాంతో మల్టిప్లై చేయాలి ఏదోటి వచ్చింది కదా సో దట్ విల్ బికమ్ థర్డ్ వన్ అన్అవైల్డ్ లీవ్ క్రెడిట్ అంటే అది ఇంకొకసారి చెప్తాను చూడండి ఇదే మళ్ళీ రైట్ సో ఏం చేయాలి అంటే ఫస్ట్ నాకేం కావాలి లీవ్ అలౌడ్ కావాలి ఒక ఇయర్కి ఎన్ని లీవ్స్ అలౌ చేశాడు ఎంప్లాయర్ అది కావాలి నాకు ఓకేనా సో అది తీసుకున్నా దాన్ని దేంతో మల్టిప్లై చేయమంటారు కంప్లీటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్తో మల్టిప్లై చేయాలి ఓకేనా ఫ్రాక్షన్ ఏమైనా ఉంటే ఏం చేస్తారు ఇగ్నోర్ చేయాలి ఓన్లీ కంప్లీట్ ఇయర్స్ మాత్రమే తీసుకోండి మల్టిప్లై చేశా ఇది లీవ్ అలౌడ్ దీంట్లో ఎన్ని నేను యూజ్ చేసేసా అది లీవ్ టేకను తీసేస్తే బ్యాలెన్స్ అంతా ఏంటి లీవ్ అన్అవైల్డ్ ఇది డేస్లో ఉంటుంది దీన్ని ఏం చేయాలి నాకు మంత్స్లో కన్వర్ట్ చేసుకోవాలి సో డివైడ్ బై 30 మంత్స్లోకి వచ్చిందా దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి ఇంటూ 10 మంత్స్ యావరేజ్ శాలరీ మల్టిప్లై చేస్తే అదే థర్డ్ పాయింట్ ఓకేనా రైట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఈ ఈ డేస్ ఉన్నాయి కదా ఇవి 30కి మించకూడదు ఓకేనా దానికి అప్పర్ లిమిట్ ఉంది ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు నెలకి 3 రోజులు ఇస్తే ఎంత వస్తుంది 36 డేస్ వస్తుంది అప్పుడు ఏం తీసుకుంటారు 30 అంటే పర్ యానము 30కి మించకూడదు ఓకేనా మంత్కి 2 డేసే ఇచ్చాడు అండ్ లీవ్ అప్పుడు ఎంత వస్తుంది 24 తీసుకోవచ్చు ఓకేనా 30 or less than 30 నో ప్రాబ్లం 30 దాటకూడదు ఇంకొక డెఫినేషన్ ఉంది ఓకేనా ఇక్కడ శాలరీ అంటున్నాం కదా మాటి మాటికి శాలరీ అంటే ఇంత ఉంది మనకు అవునా డెఫినేషన్లు ఏమేమి ఉన్నాయి శాలరీ అంటే పర్పిషిట్స్ వస్తాయి అలవెన్సెస్ వస్తాయి అన్నీ వస్తాయి కదా శాలరీని డిఫైన్ చేయలే కాబట్టి ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఓకేనా అంటే ఏంది 10 10AA ప్రకారము ఇక్కడ ఈ 10 మంత్స్ శాలరీ అని వర్డ్ వాడా కదా శాలరీ అంటే ఏం తీసుకుంటావు అంటే చూడండి బేసిక్ పే బేసిక్ శాలరీ తీసుకో ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ తీసుకో బ్రాకెట్లో ఓకేనా బ్రాకెట్లో ఏంటి అంటే టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడ్ ఓకేనా ఎంప్లాయర్ ఎంప్లాయీ ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు సర్వీస్ కాంట్రాక్ట్ అంటారు కదా దాంట్లో వాడు ప్రొవైడ్ చేస్తే ఓకేనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అప్పుడు డిఏని కన్సిడర్ చెయ్యి అని ఎంప్లాయర్ రాసుంటే అప్పుడు తీసుకోవాలి ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఏంటి కమిషన్ కమిషన్లో నేను చెప్పాను కదా ఒకటి ఫిక్స్డ్ ఉంది వేరియబుల్ ఉంది ఈ కమిషన్ ఏంటంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఓకేనా ఫిక్స్డ్ కమిషన్ అంటే నెలకి 200 2000 ఇలా కాదు ఈ పర్సెంట్ ఇలా కాదు ఫిక్స్డ్ పర్సంటేజ్ చెప్పి ఉండాలి అంటే టర్న్ ఓవర్ 10 lakhs అనుకో 10 lakhs మీద ఐ విల్ గివ్ యూ 2% ఇది ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఓకేనా అలా ఏదన్నా ఇచ్చుంటే దాన్ని కన్సిడర్ చేసుకోండి మిగతా ఏది కన్సిడర్ చేయొద్దండి ఇది వాడి పాయింట్ అర్థమైందా అంతే ఈ మూడేమా మిగతావంతా శాలరీ కాదు ఈ సెక్షన్కి ఓకేనా ఇక్కడ శాలరీ అంటే ఏం తీసుకుంటారు బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్స్ ఎప్పుడు తీసుకోవాలి డిఏ టు ది ఎక్స్టెంట్ ఆర్ ఇఫ్ దే ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఓకేనా ఆ అగ్రిమెంట్లో వాడు ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడు తీసుకోవాలి థర్డ్ వన్ కమిషన్ కమిషన్ ఏ కమిషన్
ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్నోవర్, టర్నోవర్లో ఫిక్స్డ్ పర్సంటేజ్ ఇచ్చుంటే ఓకేనా అప్పుడు తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు లాస్ట్ 10 మంత్స్ శాలరీ అన్నాను కదా, ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే రిటైర్ అయిపోయిన రోజుని వదిలేసి దాని ముందు నుంచి 10 మంత్స్. ఓకేనా, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డే ఆఫ్ రిటైర్మెంట్. ఓకే 15th ఆగస్ట్ రిటైర్ అయితే ఎప్పటి నుంచి 10 మంత్స్? 14th ఆగస్ట్ నుంచి 10 మంత్స్. వెనక్కి వెళ్ళండి, ఏదో 14th ఆఫ్ సంథింగ్ వస్తుంది కదా, అక్కడి వరకు అది 10 మంత్స్గా తీసుకోవాలి. ఓకేనా, డేస్లో కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇంకోసారి చూద్దాం చూడండి. ఫస్ట్ థింగ్, లీవ్ శాలరీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అయితే అప్పుడు మాత్రమే క్లాసిఫికేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వాళ్ళకి ఫుల్లీ ఎగ్జెంప్ట్, ఎంతన్నా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్పుడు 4 పాయింట్స్ చెప్పాడు అవునా. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి దాంట్లో? యాక్చువల్ రిసీవ్డ్, ఓకేనా ఎంత రిసీవ్ చేసుకున్నావో లీవ్ శాలరీ దాని యాక్చువల్ అమౌంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు? 10 ఇంటూ లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ. ఓకేనా, సో 10 ఇంటూ లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా శాలరీ అంటే ఏంటి డెఫినేషన్? బేసిక్ పే ప్లస్ డిఏ ఇఫ్ ప్రొవైడెడ్ ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్నోవర్, టర్నోవర్ మీద ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్, శాలరీ అంటే అదే తీసుకోవాలి. నెక్స్ట్ ఏ డే నుంచి తీసుకోవాలి? ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డే ఆఫ్ రిటైర్మెంట్, రిటైర్మెంట్ డే వదిలేసి అక్కడ నుంచి లాస్ట్ 10 మంత్స్. ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? అన్అవైల్డ్ లీవ్ క్రెడిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లీవ్ అలౌడ్ మైనస్ లీవ్ టేకన్. ఓకేనా, తీసేస్తే వచ్చేది డేస్లో వస్తుంది, అన్అవైల్డ్ లీవ్ వస్తుంది, దాన్ని దేనిగా కన్వర్ట్ చేయాలి? మంత్స్గా కన్వర్ట్ చేయాలి. సో డివైడ్ బై 30 కొడతాము, మంత్స్కి వస్తుంది, వచ్చిన దాన్ని దేనితో మల్టిప్లై చేయాలి? ఓకేనా, పైన ఉండే పాయింటే లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ. అందుకే దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి కొట్టొద్దండి అన్న, అది అట్లే పెట్టుకుంటే ఇక్కడ అట్లే యూస్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇక్కడ కంప్లీట్ ఇయర్స్ అంటే ఏం తీసుకుంటారు? రౌండింగ్ ఆఫ్, ఫుల్ ఇయర్ తీసుకోవాలి. ఓకేనా, పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఏదైనా ఉన్నా ఇగ్నోర్ చేసేయాలి. ఓకేనా, డేస్ అలౌడ్ పర్ ఇయర్కి ఎంత ఇవ్వచ్చు? మ్యాక్సిమం 30 డేస్, 30 కన్నా ఎక్కువ ఉంటే 30నే. ఫోర్త్ పాయింట్ ఏంటి? 3 లాక్స్ లిమిట్, విచ్ ఎవర్ ఈస్ లోయర్, దీంట్లో ఏదైతే లోయరో అది ఎగ్జెంప్షన్. నేను ఒక ప్రాబ్లం చేస్తాను, ఒకసారి చూడండి. మిస్టర్ గుప్తా రిటైర్డ్ ఆన్ 1/12/2017, ఇలా కరెక్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్ స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ రిటైర్ అయిపోతే మనకు చాలా ఈజీ. ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ 20 ఇయర్స్ 10 మంత్స్ ఆఫ్ సర్వీస్. సో ఇప్పుడు కంప్లీట్ ఇయర్స్ ఎంత? 20 ఇయర్స్ 10 మంత్సా, 20. ఓకే నెక్స్ట్ రిసీవింగ్ ఎ లీవ్ శాలరీ ఆఫ్ 5 లాక్ రూపీస్. సో అమౌంట్ చెప్పేశాడు, అయితే వచ్చి వచ్చిందంట. అదర్ డీటెయిల్స్ ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆర్ శాలరీ, ఇన్కమ్ ఆర్ బేసిక్ శాలరీ వచ్చి 5,000 రూపీస్ పర్ మంత్, 1,000 వాస్ ఇంక్రీడ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/4/17. ఓకేనా, మీకు ఇచ్చింది ఏంటంటే ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయింటది. ఓకే 1/4/17 తర్వాత నుంచి 5,000కి పెరిగింది 1,000, దాని ముందు ఎంత ఉంటుంది? 4,000 అయి ఉంటుంది. ఓకే నెక్స్ట్ వన్ డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత? 3,000 పర్ మంత్, బ్రాకెట్లో చూడండి ఏం చెప్పాడు, 60% ఆఫ్ విచ్ ఈజ్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో ఇప్పుడు లాస్ట్ 10 మంత్స్ యావరేజ్ శాలరీ అంటే నేనేం తీసుకోవాలి? బేసిక్ 5,000 తీసుకోవాలి, డిఏ ఎంత తీసుకోమంటారు? 3,000లో 60% మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, ఈ పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇష్టం, జాయినింగ్ అప్పుడు వాళ్ళు ఏదో ఒక పర్సంటేజ్ పెట్టేస్తారు. ఓకే, దాని బేసిస్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, కమిషన్ 500 పర్ మంత్, ఇది వస్తుందా? రాదు. ఓకేనా, మనకి ఏముండాలి? ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉండాలి. వీడు 500 పర్ మంత్ అంటే అది కాదు. ఓకేనా, దీన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇవి చూడండి, లీవ్ అవైల్డ్ డ్యూరింగ్ సర్వీస్ ఎంత? 480 డేస్ అంటే ఏంది ఇది? లీవ్ టేకన్ అంతేనా, లీవ్ టేకన్ ఇచ్చేసాడు, 480 డేస్ తీసుకున్నాడంట లీవ్. నెక్స్ట్ వన్ హీ వాస్ ఎంటైటిల్ టు 30 డేస్ పర్ లీవ్ ఎవ్రీ ఇయర్, నో ప్రాబ్లం. ఓకేనా, మనకు కూడా 30 డేసే మ్యాక్సిమం ఇచ్చే, 30 డేస్ మించి ఇవ్వకూడదు, వీడు 30 డేసే అంట, కరెక్ట్గా ఉంది. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ హిస్ టాక్సబుల్
లీవ్ సాలరీ అజ్యూమింగ్ హీస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వెరీ వెరీ ఈజీ, ఏమంటారా? ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఓకేనా? నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. బి పాయింట్, ఓకేనా? నేను క్యాలిక్యులేట్ చేస్తాను, చూడండి. నేను నాన్ గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ వన్, కంప్యూటేషన్ ఆఫ్ సాలరీ ఫర్ ద పేరెంట్ మిస్టర్ గుప్తా. ఏంటి ఫస్ట్ బేసిక్ సాలరీ? 5000 × 8 months. ఎందుకు? ఎప్పుడు రిటైర్ అయిపోయాడు? 1st December 2017. అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ సాలరీ వచ్చిండదు, కానీ పెన్షన్ వచ్చిండొచ్చు. మనకి ఇవ్వాల డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు, ఓకేనా? ఓన్లీ మనకి ఇచ్చింది మాత్రమే మాట్లాడదాం. ఎంత? 5000 × 8 months ఎంత వస్తుంది? 40. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? డిఎన్ఎస్ అలవెన్స్. రైట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ వేసేటప్పుడు డిఎన్ఎస్ అలవెన్స్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్, ఓకేనా? ఎక్కడ 60% తీసుకోవాలి? సో లీవ్ సాలరీ ఎగ్జెంప్షన్ కంప్యూటేషన్లో 60% తీసుకోవాలి, ఓకేనా? యాక్చువల్గా అయితే ఇది ఫుల్లీ ట్యాక్సబుల్. ఎంత? 3000 × 8 months ఎంత వస్తుంది? 500 per month అన్నాడా? సో 500 × 8 months ఎంత వస్తుంది? 4000. నెక్స్ట్ వన్ ఏంటి? బోనస్. సో 1000 × 8 సో 8000. నెక్స్ట్ అంతే కదా, డైరెక్ట్గా లీవ్ సాలరీనే. ఎంత లీవ్ సాలరీ? నెక్స్ట్ వెంటనే ఏం చేస్తారు? లెస్ అండర్ సెక్షన్ 10AA. ఇక్కడ వర్కింగ్ నోట్ 1 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10AA. ఫస్ట్ పాయింట్ ఏంటి? యాక్చువల్ లీవ్ సాలరీ రిసీవ్డ్ ఎంత? 5 lakhs. సో ఫస్ట్ పాయింట్ 5 lakhs. సెకండ్ పాయింట్ ఏంటి? ఏంటిది 10 × లాస్ట్ 10 months యావరేజ్ సాలరీ, ఓకేనా? లాస్ట్ 10 months అంటే ఏమేమి తీసుకోవాలి? డిసెంబర్ వదిలేసి దాని నుంచి బిఫోర్ 10 months, అవునా? అంటే నవంబర్ టు ఫిబ్రవరి, ఏమా? రైట్. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎన్ని మంత్స్? 8 months. 8 months కి సాలరీ అలాగే కాన్స్టెంట్గా ఉంది. ఎంత? 5000, ఓకేనా? సో 5000 × 8 months ప్లస్ 4000. సో బిఫోర్ ఏప్రిల్ ఏమైంది? 4000 కాబట్టి, సో 4000 × 2 months, ఓకేనా? అర్థమైంది అది. ఎందుకంటే సాలరీ మారింది కాబట్టి 10 months అలాగే తీసుకోకుండా నేను మార్చా, ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత తీసుకోవాలి? 3000 తీసుకోవాలా? దాంట్లో 60% మాత్రమే తీసుకోవాలా? 60% మాత్రమే తీసుకోవాలి. సో ప్లస్ 3000 × 60% × 10 months. ఇదే మారల కాబట్టి ఫ్లాట్గా 10 months అలాగే తీసేసుకోవచ్చు. అంటే 1800 × 10. రైట్. నెక్స్ట్ ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఉంటే తీసుకోవచ్చు, లేదు. సో ఇక్కడ ఆపేయచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 × అంతేనా? లాస్ట్ 10 months కి బేసిక్ 48, లాస్ట్ 10 months కి డిఏ 18000. సో డివైడెడ్ బై 10 ఎంత వస్తుంది? సో 10 × 6600. సో ఫైనల్గా టోటల్ ఎంత? ఇది 0.2 టోటల్, ఓకేనా? ఒకటి 5 lakhs, రెండోది 66000, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? అన్అవైల్డ్ లీవ్ క్రెడిట్ కావాలి, ఓకేనా? దానికి ఫస్ట్ ఏం కావాలి మనకు? లీవ్ అలౌడ్ కావాలి. ఎంత లీవ్ అలౌడ్? పర్ ఇయర్కి ఎంత దాటకూడదు? 30 days దాటకూడదు. వాడు ఇచ్చింది ఎంత? 30 days. సో 30 అట్టే రాసుకుంటా. 30 × దేంతో కంప్లీట్, దేంతో మల్టిప్లై చేయాలి? కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఎంత ఇక్కడ కంప్లీట్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్? 20 20, అంతే, రౌండింగ్ ఆఫ్, ఓకేనా? ఎంత వస్తుంది? 600 days మైనస్ లీవ్ టేకన్. ఎంత టేకన్? 480. బ్యాలెన్స్ అంతా 120 డివైడెడ్ బై 30 months వస్తుంది నాకు. ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి? 6600, ఓకేనా? డైరెక్ట్గా వేసేసేయండి. 6600 ఎంత వస్తుంది? 26400, అంతే. ఇది 0.3. నెక్స్ట్ 0.4 ఏంటి? 3 lakhs. సో వాట్ చెప్పింది ఏంటి? విచ్ ఎవర్ ఈస్ లోయర్, ఈ 4 points లోయర్. ఏంటి లోయర్?
26,400. సో ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లంకి వచ్చేసేయండి. సో అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 డబ్ల్యూఏ ప్రకారం ఏది ఎగ్జెంప్ట్ 26,400 మైనస్ ఎంత వస్తుంది 5 lakhs నుంచి తీసేస్తే 4,73,600 రైట్. ఇప్పుడు టోటల్ ట్యాక్స్ అయ్యింది, టోటల్ యాడ్ చేయండి అన్నింటినీ, గ్రాస్ సాలరీ అనొచ్చా దీన్ని అంటే, అదంతా ఆన్సర్లో చూపించే అవసరం లేదు, అంత వర్కింగ్ నోట్. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇక్కడ దాకే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఈ 4 figures యాడ్ చేస్తే చాలు అంటున్నా, లీవ్ సాలరీ ఎగ్జెంప్ట్ కాబట్టి వాడి ఆన్సర్ ఇదే అని చెప్తున్నా. నాన్ గవర్నమెంట్ అయితే ఈ 4,76,600 కూడా యాడ్ చేయాలి. సో 5,49,600 ఇది ఫైనల్ ఆన్సర్.